ఇప్పుడైతే రేకాయలు అయితే అక్కడి నుంచి వచ్చినాయి. వీటిని అయితే ఉత్తి తినే కన్నా రేగుడియాలు పెట్టుకుని తింటే మా పిల్లలకి చాలా ఇష్టం. రేగుడియాలు అంటేని చాలా మంది అంటున్నారు ఎప్పుడు కుకింగే చూపిస్తున్నారు అని. అలా ఏమీ లేదండి, అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మా ఇంట్లో. దాని మీద కొంచెం స్లోగా ఉన్నాను. వచ్చేసావా? నేను అదే ఇంతకైనా అలతో చెప్దాం అనుకున్నాను. మా పెద్దోడికి ఇష్టం చాలా పిచ్చి మాట అండి. ఇంకా రేకాయలు అన్నా ఇయ్యనా? హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని రేకాయలు అయితే మాకు వచ్చినాయి మాట. మా ఆడపడుచు ఇంటి దగ్గర నుంచి కొన్ని అయితే వచ్చినాయి. అక్కడ చెట్లు ఉంటాయండి, వీలైతే ఎప్పుడైనా షూట్ చేస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు. అది చాలా బాగుంటాయి మాట. దారి పొడికి రేకాయలు ఉంటాయి, ఎన్ని కాయలు ఉంటాయో కోసుకుని తింటూ వెళ్తాము. పొలం సరదాగా ఎప్పుడైనా పొలం వైపు వెళ్ళి చూడాలనుకుంటే కనుక. అయితే ఈ రేకాయలు అయితే ఎప్పుడైనా మేము ఈ టైంలో సమ్మక్క సారక్క జాతర గది వెళ్ళిన టైంలో సరదాగా పొలాలు చూడాలనుకుంటే మిర్చి అది ఉన్నప్పుడు చెట్టుకి చాలా అందంగా ఉంటాయి మాట. అటు సైడ్ రేక్ చెట్లు ఎక్కువ ఉంటాయి, కోసుకుంటూ తెచ్చుకుంటాం ఇంటికి కూడాని. అంత బాగుంటాయి మాట. ఇప్పుడైతే రేకాయలు అయితే అక్కడి నుంచి వచ్చినాయి. వీటిని అయితే ఉత్తి తినే కన్నా రేగుడియాలు పెట్టుకుని తింటే మా పిల్లలకి చాలా ఇష్టం రేగుడియాలు అంటేని. కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే మనకి రేకాయలు, మిర్చి, బెల్లం, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని మనం చేసుకోవాలి. వడియాలు అయితే చాలా ఈజీగా అయిపోతుంది. అమ్మ కూడా ఇంటికి వస్తే ఇచ్చుకునేవారండి. ఇచ్చుకుని ఏం చేసుకోవాలంటే నేను స్కూల్ నుంచి వచ్చేసరికి వీటిని తీసి బాగా చేసి కొద్దిగా అంటే ఇంకా మనకి వడియాల కింద పెట్టేవారు కాదు, కొంచెం బెల్లం ఉప్పు పచ్చిమిర్చి చేసి కుమ్మి పచ్చిదిమట అలాగా గిన్నెలో పెట్టి పేస్ట్ చేసి ఇచ్చేవారు అన్నమాట తినమని. అలా తినేవాళ్ళం. ఇది ఇలా ప్రతిదీ మనం శుభ్రంగా చూసుకుని ఇలాగ విడదీసుకోవాలండి. ఎందుకంటే మనకి రేకాయ అంటే కొంచెం పురుగు ఉంటుంది కదా, అది లేకుండా చూసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎండినట్టు ఉన్నాయనుకోండి, ముందు నైట్ వాటర్లో కొంచెం ఎండ మనం నీళ్ళలో వేసుకున్నాం అనుకోండి ముందు నైట్, ఆ ఎండినట్టు ఉన్నాయి కూడా మనకి ఫ్రెష్గా ఇలాగ ఉంటాయన్నమాట. కొంచెం మనకి స్టోరు పెట్టి వచ్చిన కాయలు అయి ఉంటాయి కదా, ఫ్రెష్ అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇలా నేను మొత్తం అన్ని తీసేసి మీకు చూపిస్తాను. నేను ఇప్పుడు మనకి పచ్చిమిర్చి ఉన్నాయండి, బెల్లం ముక్క వేసాను, ఇలా చూపించినానా. దీంతో పాటు మనకి స్పైసీగా ఇష్టంగా కారం కారంగా ఉండాలనుకుంటే అలాగండి పచ్చి జీలకర్ర కూడా వేస్తున్నాను. ఉప్పు వేసి కుమ్మాలన్నమాట. ముందు వీటిని ఇలాగ మనం పచ్చిమిర్చి అనేది నలగొడదామండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మిక్సీలో కూడా ఒక తిప్పు తిప్పచ్చు. ఫస్ట్లో నాకు తెలియక బాగా చితక కొట్టేశానండి. ఇంకా గింజ ఏమైందంటే ఆ రేకాయ సీడ్ అనేది బాగా పగిలిపోయి మనకి తినేటప్పుడు ఒడివది బాగానే వచ్చేస్తుంది, కానీ తినేటప్పుడు నోరు కొట్టుకోద్ది అనమాట. తర్వాత తెలిసింది మా ఆడపడుచు గారు పట్టుకొస్తూ ఉంటారన్నమాట ఒడియాలు అయ్యి బాగా పెట్టి. ఆవిడ అక్కడ రేకాయలు దొరుకుతాయి కదా, తప్పకుండా తెస్తారన్నమాట పిల్లలకి ఇష్టమని రేగొడియాలు అయ్యి పట్టుకొస్తారు అక్కడి నుంచి. అయితే ఇంకా రెండు మూడు పట్టుల నుంచి కాయలు అయితే అలా వచ్చే టైంలో కాయలు కాసిన టైంలో తెస్తున్నారండి. సీజన్లో వస్తాయి కదా, సీజన్ టైంలో వచ్చినప్పుడు తప్పకుండా పంపుతారన్నమాట కాయలు అయితే రేకాయలు. ఇలా మనకి కొంచెం చెక్క ముక్క కింద నలిగిన తర్వాత వీటిని కూడా వేసి పెద్ద ఎక్కువ పోటు వేయకూడదండి. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. సాల్ట్ కూడా వేస్తున్నాను. మనం ఎక్కువ వేయకూడదన్నమాట, కొంచెం ఇలా ఒక నలుగు నలిగేలా చూసుకోవాలి. మొత్తం అన్ని బాగా చేసేటప్పుడే కొంచెం ప్రాసెస్ అండి. ఏం కాదంటే కాయలు రేకాయలు అంటే మనకు తెలుసు కదా, కొంచెం అవి ఉంటాయని చూసుకుని బాగా చేసుకుని ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ పోటు వేయొద్దు అన్నారు అప్పుడు దాకా నాకు తెలియదు మాట. నేను బాగా చితక కొట్టేసేటప్పుడు ముక్కలు మనం తినేటప్పుడు నాలుగు కొట్టుకుపోయినట్టు అయిపోతుంది. రేకాయలు అయితే ఇప్పుడు రెడీమేడ్ లో కూడా దొరికేస్తున్నాయి, అది పెద్ద విషయం కాదు. కానీ నీట్నెస్ గా అంటే అవి అన్ని చూడరు కదా, మనం ఇంట్లో చేసుకున్నంతగా చేయరు కదా. దానివల్ల ఏంటంటే మనం అవి తిన్నా కూడా కొంచెం అప్పుడప్పుడు ఏవోటి ఉంటాయి కదా రేకాయలు అంటేని. శుభ్రంగా చేస్తే గొడవ లేదు, కానీ మన ఇంట్లో చేసుకునే అయితే ఇంకా మంచిది. ఇలా నేను మొత్తం చూపించాము ఒకసారి దగ్గరికి. ఇదిగోండి ఇలా గుజ్జుమాట, ఇలా కొంచెం తొక్కలో పిక్కలోంచి బయటకు వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. మనకు వడి పెట్టేసుకోవచ్చు. చిన్నప్పుడు అయితే తెగ కొనుక్కునే వాళ్ళం అండి, పావులకి ఒకటి రేగొడి ఇంతే ఉండి చిన్నగా బెల్లం వేసి. అప్పుడంటే పెద్ద తెలిసేది కాదు, కానీ ఇవి రేగొడియాలు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అమ్మ అయితే ఇలాగే చేసేసి ఒక గిన్నెలో వేసేసి స్పూన్ వేసి ఇచ్చేసి ఇవ్వరమాట తినమని, ఎప్పుడైనా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా చేసేవారు అన్నమాట. కానీ టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం కూడా నేను కుమ్మేసి చూపిస్తానండి మీకు. ఇలాగా మనకి ఇలాగే ఉండాలి, పిక్క పిక్క కిందే, బద్దలు అవ్వకూడదు అన్నమాట. బద్దలు అయితే మనం తినలేము, నోరు కుట్టుపోయినట్టు అయిపోతుంది. ఇలా అయితే మనకి సరిపోతుంది.
ఇలా నేను అన్ని మళ్ళీ వేసుకుని కొంచెం చూసుకొని మనకి స్పైసీ ఇష్టపడితే స్పైసీగా చేసుకోవడమే. సేమ్ ప్రాసెస్ అండి, కొంచెం బెల్లం ముక్క వేసుకొని అన్ని లాస్ట్లో చూసేసుకొని ఉప్పది ఏ తక్కువ అయితే అది కొంచెం కుమ్ముకొని దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా ధూమ్ ధూమ్గా అయితే రుబ్బేసే అదే కుమ్మేసాను. దీన్ని ఇప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలన్నమాట. అంతా ఒకసారి పైకి కిందకి అంటే కొంచెం ముందు ఉప్పు పచ్చిమిర్చి ఇవన్నీ వేసాను కదా, ఇవన్నీ కలిపి మొత్తం ఒకసారి కలిసేటట్టుగా చేసి ఏది తక్కువ అయితే అది ఇక్కడే మళ్ళీ రోట్లో కుమ్మేసి దీంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఒకసారి ఇలా చూడండి, ఇది రేగొడియాలు పేస్ట్ అన్నమాట. అరే ముద్ద, మనం వడియాలు పెట్టుకునేటప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటుంది మనకి చక్కగా వచ్చేస్తాయండి. చాలా ఈజీ ప్రాసెస్. పచ్చిమిర్చి కొంచెం పెద్ద ముక్కల కింద అయినాయి, మీరు మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు. నాకైతే ఇష్టం అన్నమాట ఇలా ఎండలో ఎండి బెల్లం పులుపు బాగా పచ్చిమిర్చి కూడా పట్టి అప్పుడప్పుడు కొంచెం మనకి కారం కారంగా బాగుంటుంది స్పైసీగా కూడా అని. చాలా నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది తెలుసా, మీతో చెప్తున్నాను నోట్లో లాలాజలం ఊరిపోతుంది, అంత బాగుంటుంది అన్నమాట. ఇది బాగా కలిపేసుకుని ఈ జిగురు వల్లే వడియాలు వస్తాయండి. కొందరికి ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారేమో, మనకి రేగకాయల్లోంచి వచ్చి జిగురు మాట ఇది మంచిదేనండి. రేగకాయలు ఇలా వడియాలు పెట్టుకుని కూడా మన ఇంట్లోనే రేగొడియాలు పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి బయట షాపుల్లో కన్నా అప్పుడప్పుడు మన ఇంట్లో కూడా చేసుకుందాం. సీజన్ వచ్చినప్పుడు ఇలా చేసుకోండి. ఇదిగోండి కొద్దిగా ఉప్పు సరిపోలేదు నాకు, బెల్లం సరిపోయింది, పులుపు బాగానే ఉంది. ఉప్పు అయితే వేసుకున్నాను అనమాట, ఉప్పు కూడా కలిపాను దీంట్లోని. ఇంకా చాలామంది అంటున్నారు ఎప్పుడు కుకింగే చూపిస్తున్నారు అని, అలా ఏమీ లేదండి. అనుకోకుండా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి మా ఇంట్లో, దాని మీద కొంచెం స్లోగా ఉన్నాను. పిల్లలు ఇంకా డల్గా ఉంటున్నావు, నువ్వు వీడియోస్ చేయి ఇలా చేయి అలా చేయని కొంచెం మోటివేషన్ చేసి నన్ను మాటల్లో పెట్టి కొంచెం ఇలా డిస్టర్బ్ అవ్వకుండా కొంచెం చేసుకుంటున్నాను. కొన్ని పనులు మనకు తప్పవు కదా, ఎన్ని ఉన్నా కూడా కొన్ని కొన్ని పనులు మనకు తప్ప బాధ్యత చేసుకోవాలి కాబట్టి కొన్ని వాటికి నేను అలా వెళ్ళి చేసుకుంటున్నాను. షాపింగ్ అది చేసుకున్నానండి, చూపిస్తాను తర్వాత. కొన్ని కొన్ని తప్పవు కాబట్టి చేసుకోవాలి, అవి కూడా మనకు పార్ట్ ఆఫ్ లో ఒక భాగం అయిపోయినాయి కాబట్టి అవి కూడా చూపిస్తాను త్వరలోనే. బయటికి వెళ్ళి సరదాగా ఇంకా చాలా ఉంటాయి. వెళ్ళడం అంటే మనం వీడియో కోసమే వెళ్ళాలి అని అయితే నేను చేయట్లేదు. విజువల్ లైఫ్ స్టైల్ అంటే రొటీన్ అనమాట. అంటే నేను ఈరోజు ఇది చేసుకుంటున్నాను కాబట్టి అది మీకు వీడియో తీసి పెట్టి చూపించాలనేది నా కాన్సెప్ట్ అనమాట. అలాగే అంటే పచ్చిగించి చాలా మంది ఏంటి వీడియో కోసమే వెళ్తారు, వీడియో కోసం చేసి చూపించాలని ఉంటుంది. ఇది అలా కాదు. ఇప్పుడు నాకు ఈ రేక్కాయలు వచ్చినాయి మాడ మషిన్ కనిచి, నేను ఎలాగో వడియాలు పెట్టుకుంటాను. సరే నేను పెట్టుకునే వడియాలు మీకు చూపించాలనిపించింది, అందుకని మళ్ళీ నేను కూడా చేసి ఇలా కూడా నేను చేసుకుంటాను, టైం ఉన్నప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టుకుంటాను అని కూడా మీకు చూపించడం కోసం నేను ఇది చేసుకుంటున్నాను కాబట్టి మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయిలేండి ముందు ముందు. అలాగే నన్ను ఎప్పుడు ఎలా ఆదరిస్తున్నారో ఇప్పుడు కూడా అలా ఆదరించాలని కోరుకుంటూ, మనం బూర్దు కుమ్మడి వడియాలు పెట్టాం కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి మనం ఈ వడియాలు పెట్టడానికి. నడిసేయండి అక్కడికి వెళ్ళిపోతాం. లొకేషన్ బాగుంటుంది, నాకు కామెంట్లో చెప్పండి వెనకాల మా ఇంటి వెనకాల అది ఎలా ఉందో అన్నది. అయితే మనం పైకి వెళ్ళిపోయి ఇంకా పెట్టేసుకోవడమే అండి, బాగా కలిసింది అనమాట బెల్లం అది కలిపాను. ఇంకా ఇంతకీ ఇది వచ్చేసావా, నేను అదే ఇంతకైనా వాళ్ళతో చెప్దాం అనుకుంటున్నాను. మా పెద్దోడికి ఇష్టం చాలా పిచ్చి మాట అండి, ఇంకా రేక్కాయలు అన్నా ఇయ్యనా వాడికి తెలియకుండా రుబ్బి వడియాలు అయిన తర్వాత పెడదాం అనుకున్నాను సిస్టర్ దగ్గర ఉన్నాడని చెప్పాను కదా చాలా పిచ్చి అని. బాగా మా ఇంట్లో అందరికన్నా ఇష్టమైన వాడికి వీడేనండి వడియాలు అంటే పిచ్చి. వాళ్ళ ఆంటీ తన కోసమే బాగా పచ్చగించి వడియాలు చేసి పంపుతుంది విజయ పిల్లలకి పెట్టని. ఇప్పుడు నేను ఈ రేక్కాయల్ని ఇలా చేశాను. బాగుందా ఉప్పు అది సరిపోయిందా, నేను మళ్ళీ చూడలేదు ఉప్పు కలిపిన తర్వాత. బాగుంది కదా, ఇంక ఇది వడియాలు పెట్టేదాకా దీని జోలికి రా. వడియాలు పెట్టడం మాట అలా ఉంచండి, అది ఎండకుండా తీసుకొచ్చి మళ్ళీ అదే సాయంత్రం ఎండకి మళ్ళీ తీసుకొస్తాం కదా, ఓ 3 డేస్ ఎండాలి కదా, అది అయ్యే లోపల అయిపోతాయేమో. నడిసేయండి ఇంక ఇక్కడ ఉంటే మొత్తం అయిపోతుంది, వెళ్ళిపోదాం. ఇదిగోండి వడియం అయితే ఇది ఇలా పెడుతున్నాను, ఇలా దగ్గర చూపిస్తున్నాను. ఇలా తీసుకోవడం ఈ జిగురుతోటే మనకి వడియం అవుతుంది అన్నమాట. అంతే అండి, ఇలా మనం చేసేసుకుని మొత్తం పెట్టేసి మీకు చూపిస్తాను. ఒకసారి ఎండ అయితే బాగా వస్తుంది, ఎంత సైడ్ చూడండి ఎంత బాగుంటుందో. అందులోనే మాకు ఇటు సైడ్ కోనసీమ అంటే ఇంకా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడైతే వడియాలు అయితే పెట్టేసాను, పాతి వడియాలు వస్తాయి అనుకుంటున్నాను. ఎండిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను నేను, వెళ్ళిపోదాం నడిసేయండి కిందకి. వంట అయిందండి, పాలు అనపగా వండాను, ఇంకా కోడిగుడ్లు వేసి పులుసు పెట్టాను అనమాట. ఉల్లిపాయ పులుసు చాలా బాగుంటుంది కదా,
పులుసు అయితే పెట్టాను. మనం వడియాలు మొన్న పెట్టుకున్నాం కదా రే వడియాలు, కరెక్ట్గా 3 రోజులైందండి. 3 రోజులకి ఇలా ఎండిపోయింది, ఎండ బాగానే కాస్తుంది. అప్పుడైతే 30 అన్నాను కదా, ఇప్పుడు ఎన్ని వడియాలు ఉన్నాయో లెక్కెడదాము. 30 అయినాయి అనుకున్నాను అప్పుడు ఒక కేజీ కాయలు మట్టుకి. ఇది చూద్దామండి, లెక్క పెడదాము. ఇదిగోండి ఇక్కడ 5, 11, 12, 13, 14, 13, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136,
చేశాను కదండి అంత ఇష్టం అన్నమాట వాళ్ళకి చాలా ఇష్టం మా సాయి మా పెద్ద అబ్బాయి కదిని మా సాయిరామ్ కదిని రేగడియాలు అంటేని ఇదిగోండి ఇంకా మీకు దొరికితే గనుక ఇంట్లోనే చేసుకోండి చాలా బెస్ట్ అన్నమాట మనకి చాలా ఈజీగా అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుంది అన్నమాట టైం అంటూ పట్టదు ఇలా గింజ గింజలాగా ఉంచండి గింజ గాని బద్దల అదే బద్దలైంది అనుకోండి ఒకటో రెండు అయినా పర్వాలేదు కానీ నాకు ఫస్ట్ లో తెలియక బాగా చెత కొట్టేసాను అన్నమాట మొత్తం ముక్క ముక్కలు పలుకు పలుకులు అయిపోయింది ఆ వడియాలు బాగానే వచ్చేస్తే అంతా బాగుంటుంది తినేటప్పుడు నోరు కొట్టుకుపోతుంది అన్నమాట మీకు ఇది ఒక చిన్న టిప్ అన్నమాట జస్ట్ అలా కొట్టి కొట్టినట్టుగా కొడితేనే మీరు గుల్లగా ఇలా గింజ అనేది ఉండిపోతుంది చూడండి ఎక్కడైనా మీరు గమనిస్తే ఎక్కడ బద్ద అనేది లేదు కదా నేను పైపైన దూమ దూమ కింద కుమ్మే అన్నమాట ఇది చక్కగా వడియాలు అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మీ ఎదురుగానే ఒకటి టేస్ట్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఎండిపెట్టి అంటే లోనకి తీసుకురావడం తీసుకొచ్చేసరికి వీళ్ళకేమో నోరు ఊరిపోవడం అలా రెండు మూడు తిన్నట్టున్నారు కనీసం వీడియో దాకైనా ఉంచండిరా మన వాళ్ళకి చూపించాలి కదా వడియం ఎలా వచ్చిందన్నది తెలుస్తుందని చెప్పేసి అని చూసారు కదా ఇవైతే మనకి మూడు నెలలైనా అలాగే ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే మనం ఒక స్టోర్ చేసేసుకున్న ఒక డబ్బాలో మూడు నెలలైనా ఉంటుంది పిల్లలకి ఎప్పుడు కావాలి అప్పుడు ఇవ్వచ్చు బయట కూడా బాగానే ఉంటాయి బెల్లం అది వేసి ఇంకా ఎక్కువ బెల్లం వేసి నూరుతారు కొంచెం పెద్దలు కూడా తినేలాగా మనం బెల్లం అది కొంచెం డయాబెటిక్ పేషెంట్స్ కి అది కూడా తక్కువగా చేసుకుని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట టేస్ట్ అయితే బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే ఇదండి మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ అండి.